హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పాసివ్. ఫ్రెండ్స్, మనకి రాత్రి 360 వెబినార్ అయితే జరిగింది. దాంట్లో రెండు మూడు పాయింట్స్ అయితేనే నాకు కొంచెం అర్థమైంది, ఎందుకంటే అది ఇంగ్లీష్లో వచ్చింది, ట్రాన్స్లేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మనకి ఈరోజు బ్యాక్ ఆఫీస్లో ఒక మంచి విషయం అయితే వచ్చిందన్నమాట, మంచి అప్డేట్ అయితే. అదేంటంటే మన యాస్ సార్ వెబినార్ అనేది ఈరోజు ఉండబోతుంది. అది పక్కా టైమింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అసలు మనం దగ్గర దగ్గర ఆగస్ట్ 4 అనుకుంటా మన యాస్ సార్ వెబినార్ అయితే జరిగింది. అంటే దగ్గర ఇప్పటికీ ఒక 14 రోజులు, అంటే 2 వారాల దాకా మనకి యాస్ సార్ అనేది లైవ్లోకి వచ్చి వెబినార్ అయితే జరగలేదు. ఇప్పుడు జరగబోతుంది కార్పొరేట్ వెబినార్. కార్పొరేట్ వెబినార్ అంటే ఏం లేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది లేకపోతే ఇంకేమైనా అనేది చెప్తారు. కానీ ఖచ్చితంగా ఏముంటాయి అప్డేట్స్ అనేది మనం కూడా క్లారిటీగా చెప్పలేం. అంటే మనం ఇది ఉంటుంది అది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఏది ఎప్పుడు ఎలా చెప్తారనేది ఆయనే కూడా ఎక్స్పెక్ట్ చేయలేంత విధంగా షాక్ ఇస్తారు ఆయన కొన్నిసార్లు. లేదు, సింపుల్గా ఉండొచ్చు కొన్నిసార్లు, కొన్నిసార్లు హైప్ అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అది ఏంటనేది మనం కూడా క్లారిటీగా అయితే చెప్పలేం ఫ్రెండ్స్. ఓకే, మనం టైమింగ్స్ గురించి ఇప్పుడు వెళ్ళిపోదాం. మీకు పెడతాను చూడండి స్క్రీన్ షాట్. చూశారు కదా ఫ్రెండ్స్, మిస్టర్ యాష్ ముఫారెస్ అప్డేట్ ఆగస్ట్ 18, అంటే ఈరోజు ట్యూస్డే 3 PM ఈస్టర్న్ టైమ్, ఈస్టర్న్ అండ్ యూఎస్ఏ కెనడా అన్నమాట. అంటే మీకు ఇది రాత్రి 12:30 వస్తుంది ఇండియన్ టైం ప్రకారం. మ్యాక్సిమం కొత్తగా జాయిన్ అయిన ఫౌండర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళకి మన యాస్ సార్ ఎలా మాట్లాడతారు ఏంటి అనేది తెలియదు. పాత ఫౌండర్స్కి ఆల్రెడీ తెలుసు, మ్యాక్సిమం పాత ఫౌండర్లకి మనం చెప్పవలసిన లేదు. 90% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూస్తారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు మనకి రేపు మార్నింగ్ మన ఛానల్ ఎలాగ అప్డేట్ అయితే వస్తుంది. అలాగే మనకి నిన్న 360లో జరిగిన 2-3 ముఖ్యమైన పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా యాక్సెస్ కోడ్ గురించి, కంప్లైంట్ గురించి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్సెస్ కోడ్ ప్రాబ్లమ్ అయితే చాలామందికి ఉంది, అలాగే మెయిల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. యాక్సెస్ కోడ్ ప్రాబ్లం గురించి మనం ముందుగా చెప్పుకుందాం. చిన్న పాయింట్ అనేది, మీకు మెయిల్ ఐడి అనేది 3 నెలల కన్నా ఎక్కువ వాడకుండా ఉన్నట్టయితే మీ మెయిల్ ఐడి అనేది గూగుల్ వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆ మెయిల్స్కి మెయిల్ అనేవి రావు. 3 నెలల్లో కనీసం ఒక్కసారి కూడా వాడకపోయినా, లేదంటే మీ మొబైల్లో కాకుండా ఏదో పీసీలోనో, పీసీలో వేసి వదిలేశారనుకోండి అప్పుడు కంపల్సరీ అది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. మెయిల్ ఐడి పీసీలో కాకుండా మొబైల్ అయితే ఆ మొబైల్ ఐడి ద్వారానే మనం యూట్యూబ్ వాడతాం, ప్లేస్టోర్ కానీ అన్నిటికీ ఆ జీమెయిల్ ఐడి ద్వారానే వాడతాం, కాబట్టి ప్రాబ్లం అయితే తక్కువ ఉంటుంది. కానీ మీరు చేసేది ఏంటంటే మెయిల్ ఐడి ఎప్పుడో కంప్యూటర్లో మనం బయట నెట్లో వాడినప్పుడు వాడి క్రియేట్ చేసుకొని ఆన్ పాస్ ఓపెన్ చేసి దాని తర్వాత వదిలేస్తారు, దాని తర్వాత మీరు చేయరు. అలాగే ఇంకో కంప్లైంట్ ఏంటంటే మీరు ముందుగా మీది ఏ ఆప్షన్లో ఉందని చూసుకోవాలి. మీ మెయిల్ ఐడి ఆల్ మెయిల్ ఆప్షన్స్లో అయితే కంపల్సరీ ఉండాలి. ఆల్ మెయిల్ ఆప్షన్స్లో కాకుండా జస్ట్ ఇన్బాక్స్, సెండ్ బాక్స్ ఇట్లా ఉంటే మాత్రం మీకు ఆన్ పాస్ యాక్సెస్ కోడ్ అయితే రాదు. అలాగే ఒకవేళ మీరు స్పామ్లో ఉన్నట్టయితే, స్పామ్లు కానీ ఎక్కువ ఉన్నట్టయితే, అంటే స్పామ్ మెసేజ్లు కానీ ఏమైనా ఎక్కువ ఉన్నట్టయితే, స్టోరేజ్ ఒకవేళ ఫుల్ అయినా సరే మీకు యాక్సెస్ కోడ్ అనేది రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఇంటర్నల్ మెమరీ ఎక్కువై ఉంటుంది, గూగుల్ వాళ్ళు ఇచ్చిన మెమరీ కూడా ఫుల్ అవ్వడం వల్ల కూడా కంప్లైంట్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే అప్పటికీ అవ్వలేదు అనుకుంటే మీ మెయిల్ అనేది రీసెట్ చేసుకోవాల్సి ఉంది. అంటే మీ మెయిల్ అనేది ఒకసారి డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది, డిలీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ముందు మీ పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండాలి. మీరు గుర్తు లేకుండా డిలీట్ చేసినట్టయితే మళ్ళీ రికవరీ మెయిల్స్ కానీ లేదా రికవరీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వకుండా మీరు డిలీట్ చేసినట్టయితే మళ్ళీ మీరు పాస్వర్డ్ మర్చిపోతే చాలా ఇబ్బందులు అయితే పడతారు మెయిల్ ఐడికి. ఎందుకంటే మనం ఉన్నది ఇంటర్నెట్ జోన్లో, మన ఇంటర్నెట్ జోన్లో మన ఆన్పాస్ అంతా ఉండేది మనకి మెయిల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మెయిల్ అనేది ఇంపార్టెంట్ మనకు ముందు. ఫోన్ నెంబర్ లాంటివి చిన్న చిన్నవి మీరు మార్చుకోవచ్చు, మీ పేరు లేని తేడా వచ్చినా ఇంకేమైనా చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అవ్వకపోతే ఒకసారి మొబైల్ అనేది ఒకసారి రీసెట్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇన్ని అవకాశాలు ట్రై చేసినా సరే అప్పటికి అవ్వకపోతే కంపల్సరీ మీరు సపోర్ట్ టీంకి అయితే పెట్టాల్సి ఉంటుంది. సపోర్ట్ టీం రెస్పాండ్ అవ్వడానికి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు. కానీ మరి ప్రతి 10 రోజులకు ఒకసారి మళ్ళీ సపోర్ట్ మెయిల్కి మీ కంప్లైంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. లేదు మీ ద్వారా అయితే సపోర్ట్ నుంచి మెయిల్ రావట్లేదంటే మీ అప్లైనర్, అంటే మీ టీమ్ లీడర్ ఉంటారు కదా మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో నుంచి టికెట్ అయితే రేజ్ చేయండి. అప్పుడు 90% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చాలామంది నాకు నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్డీఏ అగ్రిమెంట్ మేము ఇంకా సంతకం పెట్టలేదు సార్, పర్లేదా అంటున్నారు. చాలా తప్పు ఫ్రెండ్స్, ఎన్డీఏ సిగ్నేచర్ 90% పెట్టాల్సిందే, 90% కాదు 100% పెట్టాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు ఫోన్ అనేది
రొటేషన్ మోడ్లో పెట్టుకుంటే స్క్రీన్ అనేది అడ్డంగా తిరుగుతుంది, అప్పుడు మీరు సైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట టచ్ మొబైల్స్లో. అంతేగాని మీరు వర్టికల్గా పట్టుకుని అంటే తిన్నగా ఫోన్ పట్టుకుని సైన్ చేయాలంటే చిన్న బాక్స్ ఉంటుంది, సైన్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ మీరు సైన్ చేసినప్పుడు తప్పులు వచ్చినట్టు అనిపిస్తే మీకు అక్కడ చివర రౌండ్గా కనిపిస్తుంది అన్నమాట క్లియర్ చేయడానికి, అది క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే సైన్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు 360లో 2-3 పాయింట్లు అయితే నాకు కొంచెం అర్థమైనాయి కాబట్టి ఆటల వరకు మాత్రమే చెప్పాను. మిగతా అప్డేట్స్ ఏమైనా మనం మర్చిపోయి ఉంటే మధ్యాహ్నం కల్లా కంపల్సరీ ఇచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకెలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్.